దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రియ దేవుని బిడ్డలారా, కళ్ళ వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం కలిగిన మా పరమ తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా జీవితాల్లో నీ కృపను దయచేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాము. నీ మాటల కొరకు ఎదురు చూస్తుండగా నీ జీవ వాక్కులతో మా హృదయాలను నింపమని, ఎల్లప్పుడూ నీలో సంతోషంతో ఆనందంతో ముందుకు సాగుతూ నీ యొక్క జీవాన్ని సమృద్ధిగా పొంది ముందుకు నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను మెండుగా దయచేసి వినే ప్రతి వారికి హృదయాలను తెరచి నీ మాటలు ప్రభా నింపి బలపరిచి మహిమా గంత ప్రభావాలు మీరు పొందమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రభు అయిన క్రీస్తు వారు ఆది నుంచి కూడా అంతం వరకు అనేక రీతులుగా మనం లేఖనాలు చూడబోతున్నాం. ఎందుకంటే దేవుని యొక్క లేఖనాలు నేనే ఆల్ఫా ఒమేగా అని చెప్పాడు ప్రభువారు. నేనే ప్రారంభము అంతానని చెప్పాడు. కనుక యేసు క్రీస్తు అనగానే చాలాసార్లు కొత్త నిబంధన అనుకుంటూ ఉంటాం. కొత్త నిబంధనలో కాదు యేసు క్రీస్తు వారు, పాత నిబంధనలో కూడా యేసు క్రీస్తు వారు మనకి కనపడుతూనే ఉంటారు. పాత నిబంధనలో కనపడినటువంటి యేసు క్రీస్తు వారు నిజస్వరూపంలోనికి కొత్త నిబంధనలో మనము గమనిస్తున్నాము. అందుకని ఈ రోజున ఆది కాండములో యేసు క్రీస్తు వారిని చూడబోతున్నాం. ఆది కాండమందు యేసు క్రీస్తు వారు మనకి అనేక రీతులుగా కనపడతా ఉంటారు. ఎందుకంటే పాత నిబంధన అనేది ఒక ఛాయగా, కొత్త నిబంధన అనేది ఒక రుజువుగా కనపడతా ఉంది మనకి. పాత నిబంధనలో చెప్పబడ్డవన్నీ కూడా ప్రవచనాలు, వాటి నెరవేర్పంతా కూడా కొత్త నిబంధనలో మనము గమనిస్తూ ఉంటాము. అందువలన ఈరోజు యేసు క్రీస్తు వారు కొత్త నిబంధనలో మాత్రమే కాదు ఆది కాండములో కూడా ఉన్నారన్న వాస్తవాన్ని మనం ఎరిగి మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే లూకా గారు దేవుని యొక్క లేఖనాల్లో ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. లూకా సువార్త 24:27 మనం చూస్తూ ఉంటే మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను అని ఇక్కడ రాస్తున్నాడు. ఇలా లూకా గారు ఈ మాటను ఎప్పుడు రాశారా అంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుద్ధానం అయినాక ఆయన గురించి అనేకులు అనేక రీతులుగా అనుకుంటా ఉన్నారు. అయితే ఆయన పునరుద్ధానం అయిన తర్వాత అనేక మందికి ఆయన ప్రత్యక్షమయ్యారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఎమ్మఐ మార్గంలో ఇద్దరు శిష్యులు నడుచుకుంటా వెళ్తున్నారు. వారు వెళ్తుండగా వారితో పాటు ప్రభువారు పునరుద్ధరణ ఆయన కూడా నడుస్తూ ఉన్నారు. ఆయన నడుస్తున్నప్పుడు వారి యొక్క నేత్రాలు తెరవబడలేదు కనుక, వారు ఆత్మ సంబంధమైన నేత్రాలతో లేరు కనుక వారితో ఉన్నటువంటి పునరుద్ధరణటువంటి యేసు క్రీస్తు వారిని చూడలేకపోయారు. కాబట్టి వారు నడుస్తూ విచారంతో వారు మాట్లాడుకున్న మాటల్లో ప్రభువారు కూడా మాట కలిపి నడుస్తూ ఉండగా ఆయన అడుగుతున్నారు, ఏంటి మీరు మాట్లాడుకుంటున్నారని అడిగినప్పుడు వారు అంటున్నారు కదా, నీకు తెలియదా, ఇదిగో నజరేయుడైన యేసును ఆ సిలువకు అప్పగించారు, ఆయన చనిపోయాడు అని వారు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ప్రభు వారితో నడుస్తూ కొన్ని మాటలు వారికి మాట్లాడుతూ అంటారు కదా, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాడు. మోషే చెప్పిన మాటలు, ప్రవచనాల్లో చెప్పిన మాటలు, మరి ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను ప్రభువారు వారికి తెలియజేశారు. ఆయన గురించి ఎక్కడెక్కడ రాయబడ్డాయో అవన్నీ కూడా ఆయన వారికి తెలియజేశారట. వారికి తెలియచేయబడంగానే ఏమైందయ్యా అంటే అప్పుడు వారి యొక్క నేత్రాలు తర్వాత తెరవబడినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ 44:1 మనం చూస్తున్నట్లయితే అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలలోను తనను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు
నెరవేరినవని వారితో చెప్పాను అని రాస్తున్నాడు. ఎప్పుడైతే మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో కీర్తన గ్రంథంలో రాయబడ్డవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి నేను మీతో ఉన్నప్పుడు చెప్పినవి ఇప్పుడు నెరవేరినాయి అని చెప్పాడు. అప్పుడు వాడు కలుసుకొని వెళ్తా ఉంటే ఒక గ్రామం దగ్గర రాగానే వాళ్ళన్నారు, అదిగో ఇంకా ఎంతగా దూరం వెళ్ళాలి నువ్వు మాతో పాటు ఈ రాత్రి బస్సే, ఎందుకంటే ఇప్పుడు పొద్దుపోయింది అని వారు అడిగినప్పుడు వారితో పాటు ప్రభు వెళ్ళి వారితో ఆ గదిలో కూర్చున్నప్పుడు వారు భోజనానికి ఆ రొట్టెలు తెచ్చినప్పుడు ప్రభు ప్రార్థన చేసి దాన్ని విరవంగానే వారికి ఇచ్చినప్పుడు వారి యొక్క నేత్రాలు తెరవబడ్డాయట. అప్పుడు ప్రభువుని వారు గ్రహించారు. అప్పుడు దాకా వాళ్ళు ప్రభు వాళ్ళతో ఉన్నాడు, ప్రభు పునరుద్ధానం అయ్యాడని వాళ్ళకి తెలియలేదు. అయితే లేఖనాల్లో రాయబడ్డటువంటి మాటలు తనను గూర్చి చెప్పబడినటువంటి విషయాల్ని వారికి బోధించినప్పుడు వారి నేత్రాలు తెరవబడ్డాయి. వారి నేత్రాలు తెరవబడినప్పుడు వారు చూశారు. అలాగే మనం కూడా మన మనోనేత్రాలు తెరవబడాలి. మన మనోనేత్రాలు తెరవబడకుండా యేసు క్రీస్తు వారు ఎక్కడెక్కడ కనపడతాడన్నది మనం చూడలేము. అయితే ఈరోజు దేవుని లేఖనాల్లో మనము ఆది కాండములో యేసు క్రీస్తు వారిని గమనించబోతున్నాం. నిజంగానే ఆది కాండంలో యేసు ప్రభు వారు ఉన్నారా? చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారు అంటే పాత నిబంధన గ్రంథం ముగించిన తర్వాత మరియమ్మ యేసోబులకి ప్రదానం చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మతో ఆమె నింపబడి అప్పుడు ఆయన జన్మించాడు కదా, అప్పటికే సుమారుగా ఒక 4,000 సంవత్సరాలు గడిచిపోయినాయి. 4,000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పుట్టినటువంటి వాడు యేసుక్రీస్తు. అయితే పాత నిబంధనలో ఎలాగుంటాడు అనుకుంటున్నారు, కానీ పాత నిబంధనలు అంటే ఆది కాండం ప్రారంభ గ్రంథం. అది ఆది కాండం అంటే ఏంటంటే ప్రారంభ గ్రంథం అంటారు. ఆది కాండం మొదటి అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి 11వ అధ్యాయం వరకు కూడా లోకములో ఉన్నటువంటి సమస్తం కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఏదైతే లోకంలో ఉందో అదంతా కూడా ఆది కాండం మొదటి అధ్యాయం 11వ అధ్యాయం వరకు కూడా మనకు రాయబడతా ఉన్నాయి. వాటన్నిటిని మనం అక్కడ గమనించే వారంగా ఉంటాం. ఏది ఇప్పుడు మనం చూసినా దాని ప్రారంభం అనేది ఎక్కడ ఉంది? ఆది కాండం మొదటి నుంచి 11 అధ్యాయాలు మనం గమనిస్తాం. అయితే ఇప్పుడు యేసు క్రీస్తు వారు జన్మించారని చెప్పినప్పటికీ అది ఎక్కడ గమనించామంటే ఆది కాండంలో గమనిస్తాం దానిని. ఎందుకంటే ఆది కాండంలో మొదటి అధ్యాయము మొదటి వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏమని రాయబడతా ఉంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఏమన్నాడు అక్కడ? భూమిని సృజించాడట. అంటే ఏంటి? సృష్టిని చేశాడని చెప్తున్నాడు. సృష్టి అనేది చేయబడింది. అయితే సృష్టి అనేది ఎలా చేస్తాడని మనం చూస్తూ ఉంటే ఆ కిందకి వెళ్తా ఉన్నప్పుడు ఆది కాండంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మొట్టమొదట ప్రకృతిని సృజించాడు. ఆ ప్రకృతిని 5 దినాల్లో సృజించాడు. 6వ దినానికి వచ్చినప్పుడు మానవుణ్ణి సృజించాడు. అందులో 3వ వచనంలో మనం చూస్తూ ఉంటే దేవుడు వెలుగుని కమ్మని పలుకగా వెలుగు కలిగినని రాస్తున్నాడు. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగినని రాస్తున్నాడు. అదే విషయాన్ని యోహాను గారు యోహాను పత్రిక 1వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడే ఉండను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలుగులేదు. ఆయనలో జీవముండను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండను. హల్లెలూయా. ఏమని చెప్తున్నాండి? ఆదిలో వాక్యం ఉందట, వాక్యం దేవుని దగ్గర ఉందట, వాక్యమే దేవుడై ఉన్నదట. ఆ వాక్యము ఎక్కడుందట? సమస్తము కూడా ఆయన ద్వారా కలిగినవి అని చెప్తున్నాడు. ఆయనలో జీవము ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉందంటున్నాడు. అయితే ఇక్కడ దేవుడు మొట్టమొదట సృష్టిని కలుగు చేస్తున్నప్పుడు వెలుగు కలుగును కాకనగానే వెలుగు కలిగిందట. ఆ వెలుగు ఎక్కడుంది ఇప్పుడు? అక్కడే ఉంది. అక్కడ ఉన్నటువంటి వెలుగే ఇప్పుడు ఎలా వచ్చిందట? లోకంలోనికి మానవుడుగా వచ్చిందని చెప్తున్నాడు. అంటే 5వ వచనంలో చెప్పినట్టుగా ఆయన లేకుండా ఏది కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగెను అని రాశాడు. సృష్టిని కలుగు చేసినప్పుడు యేసు క్రీస్తు వారు అక్కడ ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన సృష్టికర్త,
యేసు క్రీస్తు వారు ఎవరట? సృష్టికర్త. ఆయన సృష్టిని కలుగు చేస్తున్న వాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు, కలిగినవన్నీ కూడా ఆయన మూలముగా కలిగను అని రాశాడు. అదే పౌలు గారు మాట్లాడుతూ కొలసిని రాసిన పత్రికలో 1:15-17 వరకు చెప్తున్నాడు కదా. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవన్నీ, భూమి యందు ఉన్నవన్నీ దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. హల్లెలూయా. ఏమనండి? ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడ్డాయట. సర్వము కూడా దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని కొన్ని కనపడుతున్నాయి మనకి, కొన్ని కనపడలేదు కదా. ఎలుతురు కనపడుతుంది కానీ గాలి కనపడదు మనకి. వాటిని కూడా సృజించిన వాడు ఎవరయ్యా అంటే ఆయన అని చెప్తున్నాడు. ఆయన ఆది సంభూతుడు, సృష్టికి ఆధారం అని చెప్తున్నాడు. ఆయన సృష్టికి ఆధారమైన వాడు, ఆది సంభూతుడైనటువంటి వాడు, ఆయన సృష్టికర్త అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా లోతుగా మనం గమనిస్తూ ఉంటే 1 ఆది కాండములో 26 అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మన స్వరూపము చొప్పున, మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడట? మన స్వరూపమందు మన పోలికలో నరుని చేతుము అంటున్నాడు. మన మన అంటే అర్థం ఏంటి? మన అంటే ప్లూరల్, అంటే బహువచనంలో పలకబడతా ఉంది. బహువచనం అంటే ఏంటి? ఎక్కువ మంది. నేను అన్నది మనము అన్నది తేడా ఉన్నది. దేవుడు నేను కలుగు చేస్తాను అంటే దేవుడు చేస్తానని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మన పోలికలో మన స్వరూపమందు నరుని చేద్దామంటున్నాడు. అంటే ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే త్రిత్వాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. దైవత్రిత్వం అన్నమాట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఇది దైవత్రిత్వం. అది ప్రారంభం నుంచి కూడా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దైవత్రిత్వాన్ని మనం గమనిస్తూనే ఉంటాం. ఆ త్రిత్వం అనేది అన్నింటిలో కూడా ఏకత్వంగా కనపడేట్టుగా మనకి రాయబడతా వచ్చింది. అందుకనే ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకత్వమై ఉండి వారు మన పోలికలో మన స్వరూపమందు నరుని చేద్దామన్నారు. వారి పోలిక, వారి స్వరూపము, అందులో నరుని చేశారు అని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ నరుని చేయటం ద్వారా దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపాన్ని భూమి మీదకి తీసుకుని వచ్చారు. అదే ఇందాక పౌలు గారు చెప్పిన మాట ఏంది? ఆకాశం అందున్నవి కానీ భూమి అందున్నవి కానీ సమస్తము కూడా, అవి దృశ్యమైనా అవి అదృశ్యమైనా సరే, అన్నిటిని కూడా కలుగు చేసిన వాడు ఆయనే. ఆయన ద్వారా ఆయన వలన కలిగినవి అని చెప్తున్నాడు. ఆయన ద్వారా అనేదానికి ఆయన వలన అనేదానికి కూడా తేడా ఉంది కదా. ఒక సహాయం వచ్చింది మనకి, ఆ సహాయాన్ని ఒక వ్యక్తి ఎవరో మనకు వచ్చేట్లుగా చేశాడు. అవునా? ఒక సహాయాన్ని ఒక వ్యక్తి మనకు వచ్చేట్లుగా చేశాడు, దాన్ని ఏమంటాము? ఆయన ద్వారా వచ్చిందండి సహాయం అని చెప్తాం. కానీ సహాయం చేసిన వాడు ఉన్నాడు. ఆ సహాయం చేసిన వాడు గురించి ఏం చెప్తాము? ఆయన లేకపోతే నాకు సహాయం ఉండేది కాదు. ఎందుకు? ఆయన వలన సహాయం కలిగింది నాకు. అంటే ఉదాహరణ మనం గమనిస్తూ ఉంటే, ఇచ్చిన వాళ్ళు ఒకళ్ళు, దాన్ని మనకు వచ్చేటట్టు చేసిన వాళ్ళు మరొకరు. కాబట్టి సృష్టిని కలుగు చేసిన వారు ఎవరు? ఆయనే. సృష్టిని మనకు వచ్చేటట్టుగా చేసింది ఎవరు? ఈయన ఆయన చెప్తున్నాడు అనమాట. అందుకొరకే ఆయన ద్వారా ఆయన వలన సమస్తమును కలిగను అని రాశారు. కనుక సృష్టికర్తగా యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో మనం గమనిస్తూ ఉన్నాము. ఆయన సృష్టిని
కలుగు చేసినటువంటి వాడు అని చెప్తున్నాడు. ఆ సృష్టిని కలుగు చేసినటువంటి ఆ దేవుడు ఆదిలో ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు వారు కుమారుడు. అందుకనే నేను తండ్రి ఏకమై ఉన్నాము, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అని చెప్పాడు. నేను ఎక్కడున్నానయ్యా అంటే తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్వాన ఉన్నానని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు, ఆదిలో ఉన్నాడు. ఆ వాక్యమే లోకంలోనికి వచ్చిందన్నాడు. ఆ వాక్యము దేవుడే ఉన్నాడు అని చెప్పాడు. కనుక యేసుక్రీస్తు వారు ఆది కాండములో సృష్టికర్త, ఆయన సృష్టిని కలుగు చేస్తాడు, ఆయన నరుణ్ణి కలుగు చేస్తాడు. ఆ వారి పోలికలో మనం సృజించబడ్డాము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క పోలికలో మనం సృజించబడ్డాము అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాము. అంతేకాకుండా మనం ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు సృష్టికర్త మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే ఆయన విమోచకుడు కూడా. దేవుని యొక్క లేఖనాల్లో 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు వారు ఆదాము అవ్వలనే వారు ఏం చేశారు? దేవుని మాటని ధిక్కరించారు, దేవుని మాటని ఉల్లంఘించారు. కాబట్టి వారి యొక్క ఉల్లంఘన ద్వారా ఏమొచ్చిందయ్యా అంటే పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. అయితే మరణం అనేది, పాపం అనేది తీసివేయబడాలంటే ఏం కావాలి? ఒక బలియాగం అనేది జరిగించబడాలి. ఆ బలియాగాన్ని ఎవరు జరిగించాలి అంటే ఒక విమోచకుడు కావాలి, వాళ్ళు విడిపించడానికి ఒక విమోచకుడు కావాలి. అందుకొరకే దేవుడు ఆదికాండములో 3వ అధ్యాయం 15 వచ్చింది, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడివి మీద కొట్టేదవు అని చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే ఒక విమోచన కార్యాన్ని ప్రారంభంలోనే చేశాడు. ఎప్పుడు చేశాడు? 3వ అధ్యాయంలో వారు పాపం చేసినప్పుడు వారు ఏమనుకున్నారంటే మన పాపాన్ని మనం తీసేసుకోవచ్చు, మనం చేసిన అపరాధాన్ని మనము తుడిచేసుకోవచ్చు. కాబట్టి మనకి ఇప్పుడు కనులు తెరవబడ్డాయని అక్కడ రాయబడినారు. ఆ జీవ వృక్ష ఫలములు కాకుండా జ్ఞానంతో కూడినటువంటి ఆ ఫలాలు తిన్నప్పుడు, మంచి చెడు వృక్ష ఫలాలు తిన్నప్పుడు వారి కనులు తెరవబడ్డాయి అని రాశారు. వారు ఏమనుకున్నారంటే మన కనులు తెరవబడ్డాయి కనుక మనం పాపాన్ని కప్పుకుందాము, మన పాపాన్ని మనమే తీసేసుకుందాం అనుకున్నారు. అనుకుని ఏం చేశారు? గబగబా వెళ్ళి అంజూరపు ఆకులు తీసుకొని వారు కచ్చిటములుగా చేసుకొని వారు కప్పుకున్నారట. వారు అంజూరపు ఆకులు తీసుకొని వారు పాపాన్ని కప్పుకుందాం అనుకున్నారు. కానీ కొద్దిసేపటికి ఏమైపోయినాయి? అంజూరపు ఆకులు అవి వాడిపోయినాయి. దేవుడు ఏదైనా తోటలోనికి వచ్చినప్పుడు ఆయన శబ్దం వారు ఆలకించారు. వారు ఆలకించి ఏం చేశారు? గబగబా భయపడి వెళ్ళి చెట్టు చాటున దాక్కున్నారు అని జ్ఞాపకం చేస్తున్నారు. వారు చెట్టు చాటును దాక్కున్నారు. అయితే అక్కడ దేవుడు విమోచన కార్యాన్ని ప్రారంభించాడు. ఎలాగా? ఒక గొర్రెను వధించి వాళ్ళకు మన పాపాన్ని మనం తుడుచుకుందాం అనుకుని ఏం చేశారు? అప్పటి వరకు వారు దిగంబరులుగానే ఉన్నారు, కానీ వారి యొక్క దిగంబరత్వం వారికి కనపడలేదు. గమనించారా? వారి దిగంబరత్వం వారికి కనపడలేదు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో వారి దిగంబరత్వం అనేది వాళ్ళకి కనపడిపోయింది. అందువల్ల వారు కప్పుకుందాం అనుకొని ఆకులు కప్పుకున్నారు. ఆకులు పైన కప్పటం వల్ల ఉపయోగం అనేది లేదు. అయితే దానికి శాశ్వతమైనటువంటి ఒక నివారణ కావాల్సి వచ్చి దేవుడు ఏం చేశాడంటే ఒక గొర్రెను అక్కడ వధించి దాని రక్తాన్ని చిందించాడు. రక్తాన్ని చిందించాడు. పాపానికి రక్తము చిందించబడాలని పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. కాబట్టి అక్కడ పాపం చేశారు కనుక వారి పాపం కొరకు అక్కడ రక్తాన్ని చిందించి ఆ యొక్క గొర్రె యొక్క చర్మాన్ని తీసుకొని వారికి అంగీలుగా కుట్టి దేవుడు వాళ్ళకి తొడిగి వాళ్ళని బయటికి పంపించేశాడు. అక్కడ రక్షకుడుగా అక్కడ యేసుక్రీస్తు వారు కనపడుతున్నాడు, గొర్రె పిల్ల. అందుకనే మనకు యోహాను గారు 1వ అధ్యాయము 49వ వచనంలో ఏం చెప్పాడు? ఒక పాపమును మోసుకొని పోవు, దేవుని గొర్రె పిల్ల.
పాప విమోచన కొరకు రక్షణ భాగ్యాన్ని కలిగించడానికి రక్షకుడుగా అక్కడ యేసు ప్రభువారు ఆదిలోనే అక్కడ ఉన్నాడు. ఆయన అంతేకాదు, ఆయన దేవుడు సృష్టిని కలుగు చేసినప్పుడు ఆదామును సృజించాడు. ఆదామును సృజించినప్పుడు ఆయన మొదటి ఆదాముగా ఉన్నటువంటి వాడు ఏం చేశాడు? పాపం చేసి చెట్టు చాటున దాక్కున్నాడు. ఆ చెట్టు చాటున దాక్కున్నటువంటి ఆదాము నాశనానికి వెళ్ళిపోయాడు. కానీ కడపటి ఆదాము అని మనం గతంలో చెప్పుకున్నట్లుగా ఆ కడపటి ఆదాము అదే చెట్టు మీద వేలాడి దాక్కున్నటువంటి జనాంగాన్ని ఇప్పుడు ఏం చేశాడు? బయటికి తీసుకుని వచ్చాడు. కనుక సృష్టికర్త యేసు క్రీస్తు వారు సృష్టిని కలుగు చేశాడు. అక్కడ జీవంతో కూడి మట్టితో చేయబడి నాశనానికి వెళ్ళిన వారికి విమోచన కలిగించడానికి ఇక్కడ గొర్రె పిల్లగా వధించబడినటువంటి వాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ యొక్క గొర్రె పిల్లను వధించినటువంటి రక్తము ద్వారా పాపాలు కడిగి వారికి ఆ చర్మపు చొక్కాలు తొడిగి దేవుడు వారిని బయటికి పంపించేశాడు. ఆయన విమోచకుడుగా యేసు క్రీస్తు వారిని ఆది కాండంలో గమనిస్తాం. విమోచకుడు మాత్రమే కాదు ఆయన, ఇంకా మనం చూస్తూ ఉంటే ఆ తర్వాత దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. నోవాహుతో ఏం చెప్పాడు? ఇదిగో నువ్వు ఒక ఓడను కట్టుకోమని చెప్పాడు. ఆ ఓడను కట్టుకొని ఆ ఓడలో ఎవరైతే రక్షణ కావాలంటారో వారిని అందులోనికి పిలవమన్నాడు. ఆ ఓడను కట్టుకున్నాడు, ఆ ఓడలోనికి అనేక మందిని పిలిచాడు, కానీ ఎవరు కూడా రాలేదు. అయితే దేవుడు ఆ తలుపుని మూసివేశాడు. ఆ తలుపును మూసివేశాడు. ఆ తలుపును మూసివేసిన తర్వాత జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో ఈ యొక్క ఓడ చెక్కతో చేయబడినటువంటి ఓడ ఏమైంది? పైకి లేపబడింది. అందులో 8 మంది మాత్రమే రక్షించబడ్డారు అని వాక్యం మనకి తేటగా చెప్తా ఉంది. ఎందుకంటే మిగిలిన సృష్టిలో ఉన్నటువంటి వారందరూ కూడా నశించిపోయారు. నోవాహు కుటుంబము వారు మాత్రమే రక్షించబడ్డారు, మిగిలిన వారందరూ కూడా నశించిపోయారు. అలాగే ఇక్కడ ఓడ పైకి ఎత్తబడినప్పుడు అందులో ఉన్నవారు రక్షించబడ్డారు. అదే ప్రకారంగా యోహాను సువార్తలోనే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 3:14 వచనాలు అక్కడ చూస్తూ ఉంటే మనుష్య కుమారుడు భూమి మీద నుంచి పైకి ఎత్తబడతాడు. మనుష్య కుమారుడు ఎత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించును, ఆయన ఎందుకు వచ్చిన వారు రక్షించబడతారు అని రాయబడతా వచ్చింది. ఆ యొక్క చెక్కతో చేయబడినటువంటి ఓడ ఎలాగైతే ఆ నీటిలో పైకి తేలి అందులో ఉన్న వారికి రక్షణ ఇచ్చిందో, అలాగే యేసుక్రీస్తు వారు సిలువులో వేలాడి ఆ సిలువు దగ్గరకు వచ్చిన వారికి రక్షణ ఇవ్వటానికి దేవుడు ఆ ఓడను చేయమన్నారు. అందులో 8 మంది రక్షించబడ్డారు. యేసుక్రీస్తు వారు కూడా తిరిగి మరణమైన తర్వాత 8వ రోజున ఆయన ఏం చేశాడు? తిరిగి పునరుద్ధానుడుగా లేచాడు. అందుకని 8 అనే సంఖ్య పునరుద్ధానపు సంఖ్యగా మనకి జ్ఞాపకం చేయబడతా వచ్చు. కాబట్టి ఆయన రక్షణ అని గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ రక్షించేవాడు ఆయన, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే రక్షణ. ఆ సిలువు దగ్గరకు ఎవరైతే వస్తారో వారిని నేను త్రోసివేయనని యేసు ప్రభువారు జ్ఞాపకం చేశారు. యేసు క్రీస్తు వారు ఎవరయ్యా అంటే ఆయన సృష్టికర్త, ఆయన బలిగా అర్పించబడేటువంటి గొర్రెపిల్ల, ఆయనే సిలువలో భూమి మీద పైకి ఎత్తబడినటువంటి ఆ రక్షణ మార్గమైనటువంటి వాడు, ఆయనే తలుపై ఉన్నాడు. దేవుడే తలుపును మూసాడు. ఆయన ప్రభు చెప్తాడు, నేనే ద్వారమునై ఉన్నాను అని చెప్పాడు. ఆయనే ద్వారమైనటువంటి వాడు. అక్కడి నుంచి వచ్చినాక అబ్రహాం దగ్గరకు వస్తాం. అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. ఏమని చెప్తున్నాడు? నిన్ను విశ్వాసులకు తండ్రిగా చేస్తున్నాడు. కానీ విశ్వాసానికి కర్త ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు అని రాస్తున్నాడు పౌలు గారు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు ప్రభు వారు. అయితే ఆ యొక్క విశ్వాసాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాంకి ఇచ్చి ఆ విశ్వాసాన్ని అబ్రహాం ఇప్పుడు విశ్వాసులకు తండ్రిగా చేశాడు.
ఆ తండ్రిగా చేసినటువంటి ఆయన మరలా ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు ఇస్సాకులో యేసుప్రభు వారు కనపడతా ఉంటాడు. ఎలాగయ్యా అంటే తండ్రికి విధేయుడైనటువంటి కుమారుడుగా, బలిగా అర్పించబడటానికి సిద్ధపడేటువంటి బలి పశువుగా, ఆయనే వాగ్దానపు సంతానముగా, ఆయనే సమస్తాన్ని జరిగించినటువంటి కుమారుడుగా యేసుప్రభువారిని మనం చూస్తూ ఉంటాం. ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టబడినటువంటి వాడై ఆయన కట్టబడినటువంటి బలిపీఠం మీద ఉంచబడ్డాడు. ఆ బలిపీఠం మీద ఉంచినటువంటి ఇస్సాకు ఒక మాట ముందుగా అడుగుతున్నాడు, ఏమని? తండ్రి, కట్టెలున్నాయి, అగ్గి ఉంది, కత్తి ఉంది, మరి గొర్రెపిల్లది నాయన అని అడుగుతా ఉంటే అబ్రహాం తండ్రి చెప్తున్నాడు కదా నానా, అవన్నీ తండ్రి దేవుడు చూసుకుంటాడు, పదా నీకెందుకు అని చెప్పాడు. వారు కలిసి ఎక్కడికి వెళ్ళారంటే మోరియా పర్వతం మీదకి వెళ్ళారు. ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ బలిపీఠాన్ని కట్టాడు, కట్టెలు పేర్చాడు, ఆ కత్తిని పక్కన పెట్టాడు, అగ్ని పక్కన పెట్టాడు, ఆ కుమారుని పట్టుకొని కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టేశాడు. మౌనముగా ఉండిపోయినటువంటి వాడే తండ్రికి విధేయుడైపోయి బలి అర్పించడానికి తండ్రి సిద్ధమైనప్పుడు కాదు అనకుండా బలి పశువుగా ఆ యొక్క బలిపీఠం ముందు ఉన్నాడు ఇస్సాకు. అలాగే యేసు క్రీస్తు వారు కూడా ఆయన బలి పశువుగా అర్పించబడుతున్నప్పుడు ఆయన్ని వధించటానికి, ఆయన్ని కొట్టడానికి, ఆయనకు మరణాన్ని విధించడానికి తండ్రికి ఇష్టమైనప్పుడు దానికి ఎదురు మాట్లాడకుండా బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉన్న గొర్రెలాగా ఏం చేశాడంట, ఆయన నోరు తెరవలేదు, ఆయన నోరు తెరవలేదు. మౌనంగా ఉన్నటువంటి ఆ ఇస్సాకుని కనపడేటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ కనపడుతున్నారు. యేసుక్రీస్తు వారు ఇస్సాకులాగా అక్కడ బలి ఇవ్వటానికి విధేయత చూపించేటువంటి కుమారుడుగా కనపడుతున్నాడు. అక్కడ అక్కడ యేసుప్రభువారు ఉన్నాడు. ఆ తర్వాత మనం వస్తూ ఉంటే యేసోబులో చాలా గొప్ప సంగతులు మనం చూస్తాము. ఎందుకంటే యేసోపు యేసుక్రీస్తు వారు ఒకే రీతిగా కనపడతా ఉంటారు మనకి. యేసోపు యొక్క సాదృశ్యము యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే యేసోబు, లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపం పాత్ర మందు లేదయ్యా అంటే యేసోపు. ఎందుకంటే మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే 37వ అధ్యాయం దగ్గర నుంచి ఆదికాండము 37వ అధ్యాయంలో యేసోపు ఏం చేసేవాడట, మందలు మేపేవాడట. ఆయన గొర్రెల కాపరి, కానీ యేసుప్రభు వారు ఎవరట, ఆయన గొర్రెలకు మంచి కాపరి. యేసోపేమను గొర్రెలు కాచాడు, యేసుప్రభు వారు ఏమను గొర్రెలకు మంచి కాపరి అని యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మనం కిందకెళ్తా ఉంటే 3వ వచనంలోకి వచ్చినప్పటికీ యేసోపు ఇశ్రాయేలు వృద్ధాత్మందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరి కంటే ఎక్కువగా అతన్ని ప్రేమించిన వాడు. అంటే ఏంటి, ప్రేమ కలిగినటువంటి కుమారుడు యేసోపు. మరి యేసుక్రీస్తు వారు కూడా ప్రేమ కలిగినటువంటి కుమారుడు. అందుకనే దేవుడు అని చెప్పాడు, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, నేను ఈయనందు ఆనందిస్తున్నానని చెప్తున్నాడు. యేసోబు ఆ తండ్రికి ప్రియమైన కుమారుడు, యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవునికి ప్రియమైనటువంటి కుమారుడుగా ఇక్కడ కనపడతా ఉన్నాడు మనకి. అలాగే మనం గమనిస్తూ ఉంటే 28వ వచనంలో మిద్యానీయుల వర్తకులు ఆ మీదగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యేసోబును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 28 తులముల వెండికి అతనిని అమ్మి వేశారు. ఏం చేయబడ్డాడు యేసోబు, అమ్మి వేయబడ్డాడు. 28 తులముల వెండికి అమ్మి వేయబడ్డాడు. యేసుప్రభు వారు 30 ఎండి నాణ్యాలకి అమ్మి వేయబడ్డాడు. యేసోబు ఏమను, 20 తులాల వెండికి అమ్మి వేయబడితే
యేసు ప్రభువారు 30 వెండి నాణ్యాలకి ఆయన అమ్మివేయబడ్డాడు. అయితే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారు పాత నిబంధనలో ఆది కాండములో అంతటా మనకు కనపడతానే ఉన్నాడు. ఏ అధ్యాయం చూసినా మొదటి అధ్యాయం దగ్గర నుంచి 50 అధ్యాయాల వరకు కూడా ఒక్కొక్కటిగా మనకు కనపడతా ఉంటాడు. మొదటి అధ్యాయంలో సృష్టికర్త, సృష్టిని కలుగు చేసినవాడు. 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మానవుని కలుగు చేసినవాడు. 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు పాప, మరి పాపముల కొరకు లోక పాపాన్ని మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా వచ్చినవాడు. 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మరి అక్కడ మరి వధించబడినటువంటి హేబెలు నీతిమంతుడు ఏంటంటే హేబెలు రక్తము కార్చింది. ఆ రక్తము దేవునికి మొర్ర పెట్టింది. అదిగో మరి పౌలు గారు అంటాడు, ఇదిగో హేబెలు రక్తము కంటే కూడా శ్రేష్టమైన రక్తం మన కొరకు మొర్ర పెట్టింది అంటాడు. 7వ అధ్యాయంలో అతడు ఓడను నిర్మించినప్పుడు తండ్రి దేవుడు ఆయనకు చెప్పిన యావత్తును ఆయన జరిగించాడు అని చెప్తున్నాడు. అలాగున మరి ఆయన జరిగి ఆ రక్షణ ప్రణాళికను తెచ్చిన వాడు, రక్షణ ఓడను తెచ్చినటువంటి వాడు. తర్వాత మరి దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసానికి కర్త, కానీ అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చేశారని మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మరి అలాగన యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు జ్యేష్ఠత్వాన్ని పొందినటువంటి వాడుగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత యేసోపు దగ్గరకు వచ్చినప్పుడు యేసోపు మరి ఎలాంటి వాడుగా చేయబడ్డాడుగా అంటే తండ్రికి ప్రియమైనటువంటి కుమారుడు. యేసు ప్రభువారు తండ్రికి ప్రియమైన కుమారుడు. యేసోపు గొర్రెలు కాచాడు. యేసు క్రీస్తు వారు గొర్రెలకు మంచి కాపరి. అలాగనే మరి మనం చూస్తా ఉన్నప్పుడు యేసోపు అమ్మివేయబడ్డాడు, యేసు క్రీస్తు వారు కూడా అమ్మివేయబడ్డాడు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆయన తండ్రికి ఇష్టమైనటువంటి వాడు, ఆయనకి విచిత్రమైన అంగీ ఉంది. యాకోబు యేసోపుకి ఒక విచిత్రమైన అంగీని కుట్టించాడు. అలాగే యేసు ప్రభువారు మరి తొడుక్కున్నటువంటి అంగీ కూడా విచిత్రమైన అంగీ, ఎందుకంటే అది కుట్టు లేని అంగీ అట. గమనించారా, దానికి కుట్టు లేదు, అది నెయ్యబడ్డది. అందుకని సైనికులు ఏం చేశారు, 4 భాగాలు చేసుకుందాం అనుకొని చూసి అరే దీనికి కుట్టు లేదు కదా, ఇది చంపొద్దు, ఎందుకంటే అది ఏకవస్త్రం, అది ఏకవస్త్రం కనుక దాన్ని చంపకుండా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది కుట్టు లేదు కాబట్టి దీన్ని చంపకుండా ఒకడికే తీసుకుందామని 4 చీట్లు వేసుకొని ఒకడు తీసుకున్నాడు దాన్ని, ఎందుకంటే చంపడానికి ఇష్టం లేక. యేసోపు కలల భావం చెప్పాడు. యేసుక్రీస్తు వారు పరలోక సంబంధమైన విషయాలు చెప్పాడు. కలలంటే ఏంటి, దేవుడు జరిగించబోయే సంగతులు చూపించాడు. అయితే యేసుక్రీస్తు వారు ఆయనే మరి జరగవలసిన సంగతులు చెప్పాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే యేసోపు దగ్గరికి తన అన్నదమ్ములందరూ కూడా వచ్చి సాష్టాంగపడ్డారు. యేసు ప్రభువారి దగ్గర లోకమంతా కూడా సాష్టాంగపడతా ఉంది. అలాగున మరి యేసోపు తన యొక్క జీవితంలో ఆయన ఆశ్రయించబడిన వాడుగా చేయబడ్డాడు. యేసోపు అంటే ఫలించడి కొమ్మ అని చెప్పాడు. కానీ యేసు ప్రభువారు ఏమన్నారు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేనే ద్రాక్షావళిని, నేను ద్రాక్షావళిని అని చెప్పాడు. ద్రాక్షావళి అనేది ఏం చెప్పుతుంది, ఆ తీగల దగ్గరల్లా అది ఫలాలు ఫలించేదిగా ఉంది. అంతేకాకుండా మరి ఇంకా మనం యేసోపు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు అతడు శోధించబడ్డాడు. యేసు ప్రభువారు కూడా శోధించబడ్డాడు. యేసోపు తన జీవితంలో శరలో వేయబడ్డాడు. అయితే యేసు ప్రభువారు కూడా ఎఫెసి పత్రిక రాసినట్టుగా ఆయన చెరలోనికి వెళ్ళి చెరను చెరగా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పి రాశాడు. అదే ప్రకారము యేసోపు రాజుగా చేయబడ్డాడు. యేసు క్రీస్తు వారు రాజులకు రాజుగా చేయబడ్డాడు. ఆయన ప్రభువులకు ప్రభువుగా చేయబడ్డాడు. కనుక
యేసు క్రీస్తు వారు పాత నిబంధనలో ఉన్నారు. ఆది కాండములో తన సృష్టికర్త విమోచకుడు, ఆయనే రక్షణ ప్రణాళికను సిద్ధపరిచిన వాడు, ఆయనే వధించబడేటువంటి గొర్రె పిల్ల, ఆయనే విశ్వాసానికి కర్త, ఆయనే మరి యోసోపుగా మనకి కనపడుతున్నాడు. అంటే విధేయత కలిగినటువంటి వాడుగా, తగ్గించబడినవాడు, దాసునిగా చేయబడినటువంటి వాడు కదా. యేసోపును ఏం చేశారు? దాసునిగా అమ్మివేశారు. యేసు ప్రభువారు ఎలాగొచ్చాడు? దాసునిగా రిక్తునిగా వచ్చాడు. ఆయన దాసునిగా రిక్తునిగా వచ్చాడు. యేసోపుని తీసుకున్నటువంటి వారు, కొనుక్కున్నటువంటి వారు ఆశ్రయించబడ్డారు. అలాగే యేసు క్రీస్తు వారిని అంగీకరించిన వారు ఆశీర్వాదాన్ని పొందారు. కనుక యేసోబు ఎలాంటి వాడో, యేసు క్రీస్తు వారు అలాంటి వాడుగా మనకి పాత నిబంధనలో కనపడతా ఉన్నాడు. అందుకని ఈ ఆది కాండములో యేసు క్రీస్తు వారు అనేక రీతులుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కుమారుడైన యేసు క్రీస్తు వారు క్రితములో రెండో వ్యక్తి అనేటువంటి వాడు ఆది నుంచి కూడా లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఆయన ఈరోజున మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆది కాండములో మనకి మొదటి అధ్యాయం దగ్గర నుంచి 50 అధ్యాయాల వరకు ఆయన నడుచుకుంటా వెళ్ళినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఆ ప్రభువు అలా వెళ్ళాడు. ఆ ప్రభువు యొక్క ఛాయలు, ఆ ప్రభు యొక్క నడక మనకు ఆది కాండం అంతటా కూడా మనకి కనపడతా ఉంటుంది. అలాగే మరి దేవుడు ఆది కాండంలో ఏం చేశాడు? ఆదామును సృజించిన తర్వాత ఆయనలో నుంచి నారిని, స్త్రీని తీశాడు. ఆ స్త్రీని తీసినప్పుడు అదే ప్రకారముగా యేసు క్రీస్తు వారిలో నుంచి సంఘం అనేది వచ్చింది. యేసు క్రీస్తు వారిలో నుంచి సంఘం వచ్చింది. ఆ యొక్క నారిని తీసుకొని ఆయన దగ్గరకు తెచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసంలో నా మాంసము, కనుక ఈమెకు నారి అని పేరు పెట్టానన్నాడు. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఆమెను హత్తుకొని ఉండును అని చెప్పాడు. అలాగే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, యేసు క్రీస్తు వారు ఆయన పెండు కుమారుడుగా, కడపటి ఆదాముగా, సంఘం అనేది ఆయన వధువుగా సంఘాన్ని హత్తుకొని దాంతో జీవిస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకు దాని కొరకట తనను తాను మరి ఏం చేసుకున్నట బలిగా అర్పించుకున్నాడు. ఆదాముని నిద్ర, గాఢ నిద్ర కలుగు చేసి ఆ యొక్క శరీరాన్ని గాయం చేశాడు. గాయం చేసి ఆ ఎముకను తీశాడు, మాంసాన్ని తీశాడు, ఆ రక్తం బయటకు వచ్చింది. అలాగా ఇక్కడ ఇప్పుడు సంఘము కూడా యేసు క్రీస్తు వారు లో నుంచి వచ్చిన ఆయన చనిపోయి ఆయన రక్తం కార్చినప్పుడు ఆ రక్తములో నుంచి సంఘం అనేది పుట్టింది. ఆ సంఘం ఇప్పుడు దాన్ని పవిత్రపరిచి దేవుని ఎదుట నిర్దోషముగా, నిష్కళంకముగా నిలబెట్టడానికి తనను తాను దాని కొరకు ఆయన అప్పగించుకున్నాడు అని రాస్తున్నాడు ఎఫెసి పత్రికలో. మొదటి మనుషుడు మొదట చేయబడ్డ వివాహము, అలాగే కడపటి మనుషుడు కడపటి వివాహం, అది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అని పిలువబడతా ఉంటుంది. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనేది ఆ చివరిలో మనం గమనించబోతా ఉన్నాము. ఆ యొక్క వివాహము తండ్రి అయిన దేవుడు అక్కడ జరిగించాడు. కనుక ఆది కాండం అంతటా కూడా యేసు ప్రభువారు నడిచినటువంటి అడుగులు మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ఆది కాండములో ప్రభువారిని మనం గమనించి ఆయన ద్వారా సృష్టి కలిగిందని, ఆయన కడపటి ఆదాముగా మొదటి ఆదాము పాడు చేసిన దాన్ని సరిచేయటానికి వచ్చినటువంటి వాడని, ఆయనే పాపానికి విమోచన కలిగించేటువంటి గొర్రెపిల్ల అని, ఆయనే మొదటి ఆ యొక్క వివాహాన్ని జరిగించినటువంటి వాడు, కడపటి వివాహాన్ని జరిగించబోతున్నాడని, ఆయనే మరి విశ్వాసానికి కర్త అయిన వాడు, విశ్వాసాన్ని అందించాడని, ఆయన మరి గొర్రెలకు మంచి కాపరని,
ఆయన మన కొరకు అమ్మివేయబడ్డాడని, ఆయన మన కొరకు శోధించబడ్డాడని, ఆయన మన కొరకు కొట్టబడ్డాడని, ఆయన మరి తిరిగి ఆ శ్రమలు అయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మహిమలోనికి వచ్చాడు. యేసోబు ఐగుప్తు దేశానికి రాజుగా చేయబడ్డాడు. అలాగే యేసు క్రీస్తు వారు సమస్త లోకానికి రాజులకు రాజుగా చేయబడ్డాడు. యేసోబు ధాన్యాన్ని దాచిపెట్టి ఏం చేశాడు? లోకానికి ఆహారాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు అంటాడు కదా, నేనే జీవాహారాన్ని ఆరో అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు. యేసోబు ధాన్యాన్ని దాచిపెట్టాడు, వాటిని పోగు చేశాడు. ఆ కరువు దినాల్లో చచ్చిపోతా ఉంటే వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే ఆహారం ఇచ్చాడు. కానీ యేసు క్రీస్తు వారు అయితే క్షయమైనటువంటిది కాదు కానీ అక్షయమైనటువంటి ఆ జీవాహారాన్ని ఆయన ఇచ్చాడు. ఆయన అలాగా అనేక రీతులుగా యేసు ప్రభు వారిని పాత నిబంధనలో ఆది కాండంలో మనం గమనిస్తూ ఉన్నాము. ఆయన ప్రారంభం నుంచి ఉన్నవాడని మనం గుర్తెరిగి ఆ ప్రభువులో మనం ముందుకు సాగుతూ ఆయన ద్వారా మనం సృజించబడ్డాము, ఆయన ద్వారా మనము విమోచించబడ్డాము, ఆయన ద్వారా విశ్వాసంలోకి తీసుకురాబడ్డాము, ఆయన ద్వారా మనము మరి కాపుదల కాయబడ్డాము, ఆయన ద్వారా మన జీవితాలకి రక్షణ ప్రణాళిక అనేది అనుగ్రహించబడింది, ఆయన ద్వారానే మనము జీవిస్తూ ఉన్నామని గుర్తెరిగి ఆయన మహింపరుస్తూ ఆయనలో మనం ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి సహాయం చేసేట్లుగా మన తల ఉంచి ప్రార్థన చేద్దాం. సర్వశక్తుడా, కృపగల దేవ, నిత్యులకు తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇదేనో నాయన, మా జీవితాల్లో మీరు నీ కృపనిచ్చి నీ కాపుదలనిచ్చి నీ ఆశీర్వాదాలను ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా. మీరు సృష్టికర్త అయి ఉన్నారని, మీరే విమోచకుడై ఉన్నారని, మీరే విశ్వాసానికి కర్త కొనసాగించేవారని, దేవా రక్షణ ప్రణాళికను సిద్ధం చేసినటువంటి వారని ప్రభా, ఫలించే కొమ్మలాగా ద్రాక్షావల్లి వలె ప్రభా మీరు లోకంలోకి వచ్చి మా కొరకు మీరు చేసిన అనేకమైనటువంటి కార్యాలు దేవా, మంచి గొర్రెల కాపరిగా లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రె పిల్లగా ఎలాగైతే లోకంలో మేము చూసామో కొత్త నిబంధనలో, అదే ప్రకారం ప్రభా ఆది కారణం అందు కూడా దేవా మీరు కనపడినందుకు నీకు వందనాలు దేవా. మీరు లేఖనాల్లో ప్రభా మోషే రాసినటువంటి వాటి ప్రకారంగా ధర్మశాస్త్రంలో ఉన్నట్లుగా, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నట్లుగా, కీర్తనలో చెప్పబడినట్లుగా మీరు సమస్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చి మా ప్రభువుగా మా రక్షకుడుగా మా కొరకు మీరు చేసిన కార్యాలన్నింటిని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి, ఆదిలో నువ్వు ఏర్పరిచినటువంటి ఆ గొప్ప వివాహము, మరి చివరిలో కూడా గొర్రె పిల్ల వివాహ మహోత్సవంగా తండ్రి మేమందరము కూడా నీ యొక్క భాగముగా, నీ యొక్క శరీరంలో సగభాగముగా, నీ శరీరంగా మేము ఉండటానికి మాకు అవకాశాన్ని ఇచ్చావు. మా శిరస్సుగా నీవు ఉండి నాయన మీరే తండ్రి ఆ గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నిన్ను మహింపరుస్తూ ఉన్నాం. మీ నామానికి మీరు మహింపొందమని చేరిన మా అందరినీ కృపతో నింపి బలపరిచి మహిమా గంత ప్రభావాలు మీరు పొందుతూ నీ దివ్యమైన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించి నడిపించుకుందాం.